హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాల్స్ బ్లాగ్స్. ఏం చేస్తున్నారు అందరూ? బాగుంచేస్తారా? ఇప్పుడైతే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరూ ఎక్కువ పర్సెంట్ అనేది వ్లాగ్సే షేర్ చేయమని అడుగుతున్నారు. సో నేను అందుకోసమనే మీతో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నాను అనేది వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున దండి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మంత్ 6th నా బర్త్డే, అప్పటికి 2K ఫాలోవర్స్ కంప్లీట్ అవుతుంది, అలాగే మోనటైజేషన్ కూడా అయిపోతుంది అని అనుకుంటున్నాను నేను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే తప్పకుండా అది అవుతుంది. సో నన్ను సపోర్ట్ చేయమని మరీ మరీ అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పటికే 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి. సో నెక్స్ట్ మంత్ 6th నా బర్త్డే టైంకి నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను. సో 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సో ఇప్పుడు 2K దగ్గరలో ఉంది కాబట్టి 2K సబ్స్క్రైబర్స్ అలాగే మోనటైజేషన్ అయిపోయి నాకు బర్త్డే గిఫ్ట్గా మీ అందరూ అందిస్తారని కోరుకుంటున్నాను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే అది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 6 అవుతుందండి. లేస్ ఫ్రెష్ అప్ అయిపోయి అంటే వీడియో కోసమే రెడీ అయిపోయాను, లేదు అంటే లేచ్ బ్రష్ చేసి వంట స్టార్ట్ చేసేస్తాను. సో వీడియోలో మరీ నైట్ డ్రెస్తో ఉంటే బాగోదు కదా అని ముందు అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడే రాయిజావ చేసి తాగామన్నమాట అందరమి పిల్లలు, అలాగే మేము కూడా తాగుతాము. నేను టిఫిన్ కోసం ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను. ఇవి స్టీల్వి, కుక్కర్లో ఇస్తారు కదా మనకి ఎలక్ట్రికల్ కుక్కర్లోని అవన్నమాట. సో ఇంటి దగ్గర ఎలక్ట్రికల్ కుక్కర్ ఉండిపోయింది, మేము ఇది ఒక్కటే తెచ్చుకున్నాము. ఇడ్లీ పెట్టుకునేది తెచ్చుకుందాం అనుకున్నాము, ఇడ్లీ పాత్ర. కాకపోతే సామాన్లు ఎక్కువైపోతున్నాయి అలా అని చెప్పి అది అక్కడ నుంచి మోసుకురాలేమని, అంటే కొంచెము పెద్దగా ఉంటాయి కదా, సో బ్యాగ్లో అది పెట్టడానికి అవ్వదు, అలా అని చేత్తో పట్టుకొని రాలేం కదా, అందుకోసమని అది తేకుండా ఇవి బ్యాగ్లో పెట్టేసుకొని తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు నార్మల్ కుక్కర్ ఉంటుంది కదా గ్యాస్ కుక్కరు, దానిలో వాటర్ వేసి దీనిలో ఇడ్లీ పెట్టేస్తాను స్టవ్ మీద. తర్వాత ఇంకొకటి మేము చార్మినార్ వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నామండి. అదే చూడండి, ఇక్కడ నల్లగా ఉందని అనుకోకండి, ఇది మొత్తం తోమాను. ఈ పైన ఇప్పుడు ఈ బ్లాక్ కలర్లో ఎలా ఉందో అలానే ఉండేది, కాకపోతే నేను మొత్తం తోమిన తర్వాత ఇలా వచ్చింది, ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి, అంటే నాకు ఇలా పట్టుకుంటే చేతి నిండా నల్లగా అంటుకునేది అనమాట, అందుకోసమని మొత్తం సబ్బు పెట్టి తోమేసి తర్వాత హాట్ వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టి చాలాసేపు మరగబెట్టాను, అందుకే ఇలా వచ్చేసింది. లేదంటే చాలా బ్లాక్గా భలే ఉండేది. ఇది పునుగులు వేసుకోవడానికి బాగుంటుంది కదా మనకి, దీనిలో కొంచెం ఇది ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని దీనిలో ఆయిల్ అప్లై చేసి దీనిపైన మనము రుబ్బు వేసుకుంటే అవి చిన్న చిన్న పునుగుల్లా వస్తాయి. నేను హోటల్స్లో చూశాను, అలాగే చాలా వీడియోస్లో కూడా చూశాను. సో ఇప్పుడు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైము, కానీ ఇది కొత్తది కదా పాత్ర, సో కరెక్ట్గా రావు నాకు తెలిసి, అందుకోసమనే వేడిని లేసి చాలాసేపు మరగబెట్టాను. అంటే మనం కొత్తగా కొన్నవి ఏమైనా ఉంటే వాటిలో అలానే వాటర్ వేసి ఎక్కువసేపు మరగబెడితే అవి మనం ఏదైనా చేసుకున్నప్పుడు స్నాక్స్ అంటుకోవంట పాత్రకి, అందుకోసమని ఇది కూడా స్టవ్ మీద పెట్టి వాటర్ వేసి చాలాసేపు మరగబెట్టాను, అందుకే ఇలా వచ్చింది. అడుగునా చూడండి, సబ్బు పెట్టి కూడా చాలాసేపు అంటే బ్లాక్గా అంటుకునేది చేతికి, అందుకోసమని. ఇప్పుడు దీనిలో కూడా నేను పునుగులు వేద్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం నాకు కరెక్ట్గా రాదనే అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నాను, కొత్త ప్రయోగం ఎప్పుడు నాకు సక్సెస్ అవ్వదు. సో ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేస్తాను దీనిలో, ఇడ్లీ పెట్టేసి తర్వాత పునుగుల ప్రయోగం ఏంటనేది చూద్దాము. ఇప్పుడైతే పల్లీ చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను.
నాలుగు ప్లేట్స్కి ఇడ్లీ రుబ్బ అయితే పెట్టేశాను ఇడ్లీలు. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ స్టాండ్ అనేది ఆ కుక్కర్లో పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్కే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మినప్పప్పు నాకు పొట్టు మినప్పప్పు అనమాట, అంటే గుండు మినప్పప్పు కాదు. ఇంట్లో మినుములు ఉంటాయి కదా, ఆ మినుములతో చేసిన పప్పు అవడం వల్ల ఇడ్లీలు ఈ కలర్లో ఉన్నాయి. తర్వాత పల్లీల చట్నీ చేశాను. తర్వాత ఇప్పుడు పునుగుల ప్రయోగం చేశాను, చూడండి ఎలా వచ్చిందో. ఆయిల్ అప్లై చేస్తున్నా సరే ఇలా అంటుకుపోయే వచ్చాయి పునుగులు, అయితే అస్సలు బాగా రాలేదు. సో ఫస్ట్ టైం కదా, సో ఇలా వచ్చాయి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను, అప్పుడు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ తోమేసరికి సరిపోతుంది నా పని. ఇప్పుడు ఆ ఇడ్లీలు చేశాను కదా, అవి తీసి ఆ ప్లేట్స్ ఈ గిన్నెలు తోమేసరికి అయిపోతుంది. ఇంకా వంట చేసి తినడం కంటే ఈ గిన్నెలు తోమడానికి సరిపోతుంది టైం అంతా, ఇదే పెద్ద పని అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేయాలి. తర్వాత అత్తయ్య ఇంటి దగ్గర కొన్ని మామిడికాయలు ఉంటే తొక్కు పచ్చడి చేశారంట, తొక్కావకాయ తెచ్చుకున్నాను. హాయ్ అండి, టిఫిన్ అయితే చేసేసాను. పునుగులు అయితే బాగా రాలేదు కానీ ఇడ్లీ బాగానే వచ్చింది. ఆ స్టీల్వి కదా, అవి కూడా సరిగా వస్తాయో రాదో అనుకున్నాను. అది కూడా కొత్తదే, ఈరోజే స్టార్టింగ్ అది. కుక్కర్ అయితే యూస్ చేసాం కానీ ఇడ్లీకి ఎప్పుడు ఇంటి దగ్గర అది యూస్ చేయలేదు. బాగానే వచ్చాయి, ఇడ్లీ కూడా సాఫ్ట్గానే ఉంది. తర్వాత టిఫిన్ చేసాక మొత్తం అన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చినవన్నీ సర్దాను అనమాట. మిక్చర్ తీసుకొచ్చాము, ఇదిగోండి నేనే చేశాను. ఇక్కడ వరకు తెచ్చాము, అయిపోయింది 2 డేస్లోనే మిక్చరు. డబ్బా నిండా తెస్తే ఇంత ఖాళీ అయిపోయింది. ఇది మొత్తం ఇంటి దగ్గర నేనే చేశాను. తర్వాత అత్తయ్య జంతికలు చేసి పెట్టారనమాట, అవి ఈ చిన్న డబ్బాలోని. ఫస్ట్ ఇవన్నీ రాగి పిండి, జొన్న పిండి ఇవన్నీ. తర్వాత ఇంటి దగ్గర నుంచి చింతపండు, మినప్పప్పు ఇవన్నీ తీసుకొచ్చాము, అన్నీ సర్దేశాను. మిక్చర్ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను వీడియో చేసి మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. అందుకోసమనే అంటే ఇంటి దగ్గర కూడా మొత్తం నేనే చేశాను. చాలాసేపు టైం పట్టేసింది నాకు నేను ఒక్కదాన్నే చేయడం వల్ల. కాకపోతే ఇంటి దగ్గర కర్రల పొయ్యి మీద చేస్తాం కదా, కట్టెల పొయ్యి మీద. సో దానివల్ల కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. స్టవ్ కంటే కట్టెల పొయ్యి మీద అయితే ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట, ఏమైనా సరే స్నాక్స్ ఏమో వండినా. సో అందుకోసమని మీతో షేర్ చేసుకుంటున్నాను. జంతికలు అయితే అత్తయ్య చేసి పంపించారు. ఇంకా ఉప్పులని పప్పులని చాలా తీసుకొచ్చాము, అన్నీ సర్దేశాను. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు మామిడికాయ వండుదాం అనుకుంటున్నాను లంచ్. సో లంచ్ చేసిన తర్వాత చాలా అంటే ఊరెళ్ళేటప్పుడు బట్టలు ఉతికాను అనమాట, ఆ బట్టలు మొత్తం బెడ్ మీద ఆరబెట్టేసి వదిలేశాను. అవి వచ్చిన వెంటనే ఇలా కబోర్డ్లో పెట్టేశాను అనమాట. చూడండి ఇప్పుడు ఇవన్నీ తీసి మడత పెట్టాలి. ఇంకా ఎలా పడితే అలా పెట్టేస్తాను. నిన్న ఇంకా అంటే జర్నీ చేసి వచ్చాం కదా, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. సో అందుకని కబోర్డ్లో పెట్టేసి వదిలేసాను అనమాట. తర్వాత నిన్న ఈరోజు చాలా బట్టలు అయిపోయాయి, బకెట్ నిండా ఉన్నాయి చూడండి బట్టలు, అవన్నీ ఉతకాలి. పప్పు మామిడికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. మామిడికాయ ఏమో బాను ఇచ్చింది, సో పప్పు మామిడికాయ వండేశాను. చాలా ఇష్టం నాకు వండుకోవడం, తోముకోవడం, తినడం, ఉతుక్కోవడం, బట్టలు ఇదే సరిపోతుంది టైం అంతా. దానికి తోడు మళ్ళీ ఈ పిల్లలు చూసుకునేసరికి అయిపోతుంది. నిజంగా బయటకు వెళ్ళి వర్క్ చేసే వాళ్ళ పనే బాగుంటుందండి, ఇంట్లో ఉండి ఇవన్నీ చేసుకునే కంటే. అలా డ్యూటీకి వెళ్తే మార్నింగే చేసేస్తాము, అలాగే ఇంటి దగ్గర వర్క్ అవుతుంది, బయట వర్క్ కూడా మనకి అవుతుంది. అంటే మనం ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుంటున్నామన్న ఫీలింగ్ అయినా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు కదా అంటారు, ప్లస్ కానీ చేయడానికి చాలా పని ఉంటుంది. సార్ అయితే లేచేశారు ఇప్పుడు. సోహిత్ గారు కూడా స్కూల్కి వెళ్ళట్లేదు. ఇప్పుడైతే నైట్ 7:30 అవుతుందండి టైము. మార్కెట్కి వెళ్తున్నాము, దేవాన్షు మా వారు నేను వెళ్తున్నాము. సోహిత్ బాను వాళ్ళతో రెస్టారెంట్కి వెళ్ళాడు బిర్యానీ తినడం కోసం. ఇప్పుడైతే మార్కెట్కి వచ్చేసాము. ఇప్పుడు మొత్తం కూరగాయలు అన్నీ కొనేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళేసరికి 9:00 9:30 అవుతుంది టైము.
మాకు కావాల్సిన కూరగాయలన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్ళేసరికి టైం 9:30 అయ్యిందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఆడుకున్నాడు దేవాన్సు. ఆ తర్వాత పడిపోయాడు స్టెప్స్ మీద, గడ్డం మీద దెబ్బ తగిలింది, కట్ అయిపోయింది అనమాట. చాలా బ్లడ్ వస్తుంది, చాలా బాధ అనిపించింది. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా పడిపోతున్నాడు, దెబ్బలు తగిలించుకుంటున్నాడు. ఇప్పుడైతే మళ్ళీ మామిడికాయ కొని తెచ్చాను, అలాగే వంకాయలు. ఇప్పుడు ఇవి రెండు కలిపి వండుతాను. నాకు చాలా ఇష్టం పప్పు మామిడికాయ, అలాగే మామిడికాయ వంకాయ అన్న కూడా చాలా ఇష్టం. సో ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. నైట్ 10 అయింది కరెక్ట్గా. చూడండి కర్రీ పొగలు ఎలా వస్తున్నాయో, అప్పుడే వండాను అనమాట. ఇప్పుడైతే తినేస్తాము. తినేసేసరికి 10:15 ఇలా అయ్యింది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ అలా కూర్చొని వాకింగ్ చేసేసి పడుకుండిపోతామన్నమాట. ఓకే అండి, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ రేపు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుగా అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.